Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎన్నికల మేనిఫెస్టోలో ఒక్కొక్క పార్లమెంటుని ఒక్కొక్క జిల్లా చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చాడు. అంతకుముందే మేము 2017లోనే జిల్లా పార్టీ అధ్యక్షుడు అన్నటువంటి పదాన్ని తీసేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటగా పార్లమెంటు అధ్యక్షులని చెప్పి పెట్టి 25 మంది పార్లమెంటు అధ్యక్షులను నియమించి మేము అధికారంలోకి వస్తే 25 పార్లమెంట్ని 25 జిల్లాలు చేస్తామని చెప్పి మాట ఇచ్చి ప్రజల యొక్క అంగీకారంతో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దానికి అనుగుణంగానే పరిపాలనా సౌలభ్యం బాగుండాలి, ఎక్కడైతే జిల్లా హెడ్ క్వార్టర్ ఉంటే బాగుంటుంది ఆ జిల్లాలో, అదేవిధంగా ఎక్కడన్నా 6 నియోజకవర్గాలు లేకపోతే 7-8 చేయటము, అక్కడ పరిపాలనా సౌలభ్యం కోసం 3-4 జిల్లాలనే కొద్దిగా కలపడం జరిగింది. అయినప్పటికీ కూడా చాలా బ్రహ్మాండంగా ఈ జిల్లాలనే తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధిగా, మేము 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసాం, మా పార్టీ 35 ఏళ్ళు అధికారంలో ఉంది, మా పార్టీ స్థాపించి 40 ఏళ్ళు అయింది, మేమేదో ఓడిపీకామని చెప్పి చెప్పుకునేటువంటి చాలామంది డప్పాలు చెప్పుకునేవాళ్ళు. ఎన్టీ రామారావు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండగా మండల వ్యవస్థ తీసుకురావటం కానివ్వండి, లేకపోతే ఆయన కర్నాలు మున్సిపల్ వ్యవస్థల్ని రద్దు చేయటం కానివ్వండి, అనేక వినూత్నటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి రామారావు, దీనికి ఆర్జులు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు మున్సిపాలిటీలను పెంచడం కానివ్వండి, నగర పంచాయతీలని మున్సిపాలిటీ హోదా కల్పించడం, అప్పటిలో ఈ రాష్ట్రం ఉన్నటువంటి 95 మున్సిపాలిటీ 135 మున్సిపాలిటీలు చేయటం, మండలాలని కొన్నిటిని రీఆర్గనైజేషన్ చేయటం, ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు చేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు 13 జిల్లాలను 26 జిల్లాలు చేయటం కానివ్వండి, 11,000 ఆర్బీకే సెంటర్లను పెట్టి రైతు భరోసా కేంద్రాలను గ్రామాల్లో రైతుల దగ్గరికి తీసుకెళ్ళటం కానివ్వండి, గ్రామ సచివాలయాలను తీసుకొచ్చి ప్రజలకి పాలన అందుబాటులోకి తీసుకురావడం కానివ్వండి, 3 ప్రాంతాల్లో రాజధాని ఉండాలని చెప్పి అభివృద్ధితో పాటు అధికారాన్ని కూడా వికేంద్రీకరణ చేయాలి, ప్రజల వద్ద ప్రభుత్వాన్ని తీసుకెళ్లాలని చెప్పి అనేక మార్పులు చేర్పులతో నడుపుతున్నటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో మిగిలిపోతారు. అదేవిధంగా ఎన్నికల సమయంలో పాదయాత్ర చేస్తారంటే జగన్మోహన్ రెడ్డి గారు మా జిల్లా కృష్ణా జిల్లా నిమ్మగోరికి సమీపంలో మరి అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామస్తులు కానివ్వండి, లేకపోతే ఎన్టీ రామారావుకి కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి కొంతమంది ఆ గ్రామాల్లో వాళ్ళు మరి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు వాళ్ళు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు మేము మీకు మద్దతు తెలుపుతాం, మాకు ఎన్టీ రామారావు పేరు ఈ జిల్లాకి కానీ ఎక్కడా కూడా ఆయన పేరు పెట్టించుకోలేకపోతున్నాం, రాజశేఖర రెడ్డి గారు మరణించగానే కడప జిల్లాకి వైఎస్ఆర్ కడప జిల్లా అని చెప్పి అమ్మటే వితిన్ 6 మంత్స్లో కాంగ్రెస్ పార్టీ ఆ జిల్లాకి నామకరణం చేసింది, మరి ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇంతకాలం అధికారంలో ఉన్నా కూడా కనీసం జిల్లాకు కూడా పేరు పెట్టుకోవడానికి నోచుకున్నటువంటి పరిస్థితుల్లో రామారావు పేరు ఉంది, మేము మీకు సపోర్ట్ చేస్తాం, ఎన్టీ రామారావు పేరు పెట్టాలని చెప్పి అడిగినప్పుడు ఆ రోజే 2017లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లాకి కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెడతాం తప్పకుండా, ఈ జిల్లాలని 13 జిల్లాలు 25 జిల్లాలు చేస్తాను, ఒక జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెడతానని చెప్పి మాట ఇచ్చారు. ఆ మాటకు అనుగుణంగానే ఈరోజు విజయవాడ జిల్లాకి, విజయవాడ క్యాపిటల్గా ఉన్నటువంటి జిల్లా కృష్ణా జిల్లాకి మరి ఎన్టీ రామారావు పేరు పెడతాం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ అభిమానుల తరపున, ఎన్టీ రామారావును ఆరాధించేటువంటి వ్యక్తుల తరపున, ఎన్టీ రామారావుని దైవంగా భావించేటువంటి వ్యక్తుల తరపున నేనైతే జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, అభినందనలు, ఆయనకి ఎన్టీఆర్ అభిమానిగా, ఎన్టీఆర్ అంటే ఇష్టం ఉన్నటువంటి వ్యక్తిగా, నాకన్నా వయసులో చిన్నడైనా కూడా ఇంత పెద్ద నిర్ణయం, మరి ఆ పార్టీకి వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ అయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ,
ఎన్టీ రామారావు రాజకీయాలకి ఎన్టీఆర్కి వ్యతిరేకం కాదు. ఇప్పుడున్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీకి, ఎన్టీఆర్కి ద్రోహం చేసినటువంటి ఈ చంద్రబాబు నాయుడికి, ఈ వ్యక్తులకి జగన్మోహన్ రెడ్డి గారు మేము వ్యతిరేకంగా ఆ పెద్ద ఆయనకి మేము కాదని చెప్పి మరి తెలియజేస్తూ ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన అభిమానిగా నేనైతే మరి పాదాభివందనం చేస్తూ మరి ఆయనకి నా కృతజ్ఞతను తెలియజేస్తున్నాను.